ఎంతమాత్రమునా ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి ఎన్నట్లు ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు కొడుతురు మేము వైష్ణవులు కూరిమితో విష్ణుడని పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మమనుచు తలతురు మేము శైవులు తగిన భక్తులను శివుడనుచు అలరి పొగుడుదురు కాపాలికులు ఆది భైరవుండనుచు ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపుని వణుచు దరిదరి దర్శనములు మేము నానా విధుల తలకుల కొలతులు భజంతులు శిరుల మిమునే అల్ప బుద్ధి తలచిన వారికి అల్పంబవుదవు గరిమల మిమునే గణమని తలచిన గణబుద్ధులకు గణుడవు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు నీ వలన కొలతే లేదు మరి నీరు కొలది తామెరవు ఆవల భాగీరథి దరి బావుల ఆజలమే ఊరిన ఎటులు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు ఆవల భాగీరథి దరి బావుల ఆజలమే ఊరిన ఎటులు శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని ఈ వలనే నీ శరణ నెదను ఇది ఏ పరతత్వము మాకు ఈ వలనే నీ శరణ నెదను ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి ఎన్నట్లు ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. దీని అర్థం కూడా చెప్పేసుకుని వదిన పాట నింది ఆ కెత్తు కూడా పాడేసుకునేది అప్పుడు అర్థం ఏమిటి, నువ్వు పిండి కొద్ది రొట్టి లాంటి వాడివి వెంకటేశ్వర స్వామి, ఎంతమాత్రమున ఎవ్వరు తలచినా అంతమాత్రమే నీవు, కొందరు నిన్ను కాపాలికుడు, నిన్ను ఏమంటారు, నిన్ను ఆది భైరవుడు అంటారు, నిన్ను శాక్తేయుడు అంటారు, శక్తి రూపుని ఇవ్వచ్చు అంటారు. సరే నిన్నుదురు నిన్ను కా నేను చెప్పాను, నిన్ను ఒక్కొక్కరు ఒక్కొక్కలా సేవిస్తూ ఉంటారు. ఎలా కొడుతురు మేము వైష్ణవులు కూరిమితో విష్ణుడని పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మమనుచు తలుతురు మేము శైవులు తగిన భక్తులను శివుడనుచు అలరి పొగడుదురు కాపాలికుడు ఆది భైరవుండనుచు. ఒకరు నిన్ను భైరవుడు అంటారు, కొందరు వైష్ణవుడు నిన్ను విష్ణువు అంటారు, వేదాంతులు పరబ్రహ్మం అంటారు. అసలు ఎవరు ఎలా కొలిచినా నువ్వు సౌలభ్యంగా దొరుకుతావు. ఎటువంటి వాడు అంటే నువ్వు, నీ వలన కొరతే లేదు మరి నీరు కలది తామెరవు. నీ 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 మిస్టేక్ ఏమి లేదు, నీళ్ళల్లో తామర, నీళ్ళు ఎంత బాగుంటే తామర అంత బాగుంటుంది అని చెబుతూ ఆవల భాగీరథి దరి బావుల ఆజలమే ఊరిన ఎటులు. గంగానది పక్కన భారతదేవేరంకో ఏ నీళ్ళు వస్తాయి, అదే చెప్తున్నాను. మేము కుంభమేళకి వెళ్ళినప్పుడు అలాగే బావి కనపడింది గంగవారి దగ్గరలో, నాకు ఇదే గుర్తొచ్చింది. నీ వలన కొరత లేదు, నీ దగ్గర అలాంటి కొరత నీళ్ళ కొద్దీ ఏ విధంగా నీళ్ళుండే దాన్ని బట్టి కమలం ఎంత బాగుంటుందో అలాగా శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని ఈ వలనే నీ శరణనెదను ఇది ఏ పరతత్వము మాకు. నువ్వే పరతత్వమని మేము నిన్ను శరణం వేడుతున్నాము.
అదైనా శరణం అంటే ఏంటి? శరణం అంటే శరణు అంటే శరణంటి మాతని సంబంధమున చేసి, శరణంటి మాతని సంబంధమున చేసి అంటే సరెండర్. నువ్వు తప్ప మాకు దిక్కు లేదు. ఇదే అమ్మ ఇంకొకరు చెప్తారు ఏమని, నీవే మాకు దిక్కు నిన్నే తలతుము, కావు మా నేరమెంచక కరుణానిధి, నీవే మాకు దిక్కు నిన్నే తలతుము. నువ్వే మాకు దిక్కు నిన్నే తలుతుతాము అని. సో అందువల్ల మనం శరణాగతి పొందాలి. ఈ భూమి మీద ఉండే కొన్ని రోజుల్లో నేను చేస్తున్నాను అనుకోవద్దు. అదంతా నీదే, అంతా నువ్వే అనగలిగే మనస్థితి మన మనసుకు రావాలి. అప్పుడు మన మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. భగవంతుడు ఉన్నాడు కదా, రాత్రి నిద్రపోతాము, నా ఇల్లు కూలిపోతుందేమో డౌట్ లేదే, బస్సులో వెళ్తాము, యాక్సిడెంట్ అవుతుందే అని భయం ఉన్నదే, రైల్లో వెళ్తాము, రైలు పట్టాలు తప్పుదేమో భయం లేదే అంటే ఎవరు నమ్మేవు? డ్రైవర్ని నమ్మేవు కదా, డ్రైవర్ని నమ్మి కదా బస్సులో కూర్చుందాం, డ్రైవర్ని నమ్మి కదా రైలు ఎక్కి పడుకున్నాం, అవునా? మనం నిద్రపోతున్నాం, బిల్లింగ్ పడిపోతేమో, బయలుదేరి పడుకున్నామే. మరి ఈ మామూలు వాళ్ళని నమ్మేవే, ఈ మేస్త్రిని నమ్మి ఆ డ్రైవర్ని నమ్మినోడు లోపల ఉన్నవాడిని నమ్మద్దా కదా, అవునా? ఇన్ని ఇచ్చిన వాడు ఎన్నైనా ఇస్తాడు కదా. అందుకని మనకు ఉండవలసిన భావన ఏమిటంటే, శరణాగత పారిజాతమా ఒరిన సురుల పాలి భూతమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరినము పరమ పుటాల వాలమా, జయమంగళము నీకు సర్వేశ్వర, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వర. నువ్వే మాకు దిక్కు సార్, మాకెవరు తెలీదు, నీకు కాక మేము ఆలోచి చెబుతాం అని మన యొక్క వినతి భగవంతుడికి అర్పించాం. నేను చేస్తున్నా అంతా నా ఇష్టం అనుకోమని, ఏది అంతా నా ఇష్టం అని సినిమా పాటలు పాడగలరు, ఏది నీ ఇష్టం లేదు. అంతా నీ ఇష్టం అయితే పైన ఫుట్బాల్ గ్రౌండ్ ఎందుకు తయారైంది చెప్పండి? అర్థమైందా నీకు? అర్థమైందా? గ్రౌండ్ తయారవుతుందా లేదా? ఫుల్ హెయిర్ తర్వాత ఏంటి గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్, ఆ ఫుల్ హెయిర్ ఫుట్బాల్ గ్రౌండ్ ఎందుకయింది? ఎందుకు కారం నల్ల జుట్టు తెల్లగా ఎందుకయింది? కారం స్పీడ్గా నడిచేవాడు దడియలో పడిపోయి మంచం కలిగిపోయాడు, కారణం కాలం మధ్యలో మనకు రాకూడదు పోయే కాలం, గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కలికాలం. అదేనా వాడెవడో చచ్చిపోవడానికి టైం అయిపోయింది, ఎవడు వచ్చేసాడు, ఎముడు రాగానే భయం వేసింది. అదేంటి సార్, ఒక్క ఫోన్ కానీ, ఒక్క వాట్సాప్ కానీ, ఒక్క మెసేజ్ కానీ, ఒక్క ఎస్ఎంఎస్ కానీ ఏమీ లేకుండా వచ్చారు, ఒక్కసారి ఇన్ఫామ్ చేయొచ్చు కదా సార్ అన్నాడు. అంటే ఏమని అన్నాడు, రే పనికి మాడా నేను ఆల్రెడీ నీకు మూడు మెసేజ్ పెట్టాను సార్. ఎక్కడ సార్? చెల్లెట్లు సార్, మాకు ఎక్కడ వినపడలేదు సార్, ఎక్కడ సార్ అని ఇలా చూస్తున్నాడు. అప్పుడు ఎముడు చెప్పాడు, ఏమని చెప్పాడు, ఒరే మొద్దు మనిషి, నీకు మెసేజ్ సెల్లో రావు, నేను పెట్టిన మెసేజ్ మరి ఎక్కడ కాదన్నాడు. నీ నల్లగా ఉండే జుట్టు గుర్తుంది, తెల్లగా చేశాను, అది ఫస్ట్ మెసేజ్. అంటే దాని అర్థం ఏంటి, జుట్టు తెల్లబడుతుందంటే దాని అర్థం త్వరలో తెల్లగొట్టేసేస్తారు అది అన్నమాట. అయినా నీకు సిగ్గు లేకుండా గోద్రేజ్ కంపెనీ ఉండగా ఎవరిడే పండగ దస్కా ధమాక అని రంగేసుకుంటాను. నేను ఏం చేయను, రెండో మెసేజ్ పెట్టాను, అలాగే నేను సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది దాని నుంచి, ఏదో లోటుగా ఉంది, అమ్మాయి ఏంటో గరువుగా ఉంది ఊళ్ళో అలా చేతిలో మిగిపోతుందని. ఎప్పుడు కూడా హృదయ దిల్లు కానీ ఇల్లు కానీ వెలుగుతూ ఉంటారు, వెలుగుతూ ఉంటారు, జ్ఞానం కడుగుతూ ఉంటారు. సరే అయితే ఎక్కడ వాడు రెండో మెసేజ్ గురించి అడిగారు. రెండో మెసేజ్ ఏంటంటే, మొదటిదేమో నల్లని జుట్టు తెల్లగా తీశాను, రెండోది తెల్లని పొట్టు రాలగొట్టాను.
నువ్వు మారలే, నువ్వు మారలే. ఏం చేశాడు? మనోడు మెంటల్ వెంటూ పార్తాడు వెళ్తాడు, పళ్ళ చెట్టు కట్టించేసుకున్నాడు, దిత్తు బాగుందని పల్లీ తెచ్చాడు. నువ్వు రిలీజ్ అవ్వలే, రిలీజ్ అవ్వలే, గలీ చేయవు. నేనేం చేయను? మూడో మెసేజ్ సార్, మూడో మెసేజ్. స్టిఫ్గా ఉండే బాడీ లూజ్గా చేశాను. లూజ్ అవుతుందంటే ఏంటి? దీంట్లోంచి బయటికి వెళ్ళాలని అర్థం. కానీ లూజ్ని నువ్వు అర్థం చేసుకుంటున్నా గలీజ్గా వేరే దేశం వెళ్ళి దీన్ని టైట్ చేయించుకుని ఇక్కడికి వచ్చి పాట పాడాడు దిట్టుగాడు ముందు. ఫ్లూట్ ఎక్కడ కూడా అదన్నమాట, ఇక్కడ ఊజాడు ఫ్లూట్. ఏంటది? ఇది నేనే, ఇది నేనే అని పాట పాడాడు. వాడి వాస్తవం ఏంటి? ఇది గానే, ఇది గానే. నువ్వు ఎన్ని రంగులు వేసినా, ఎన్ని హంగులు చేసినా చివరికి నువ్వు బొంగుల మీద పడుకుని వెళ్ళిపోవలసిందే కదా. కాబట్టి ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే. మీరందరూ చెప్పాలి, భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ, గోవిందం భజ. మూడమతే ఇహ సంసారే, ఇహ సంసారే బహు దుస్తారే, బహు దుస్తారే కృపయా పారే, కృపయా పారే పాహి మురారే, పాహి మురారే. భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ, గోవిందం భజ. గోవింద, గోవింద. ఇప్పుడు మన మనస్సుకి పడుతుంది ఈ గోవింద, భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం, భజ మూడమతే. సంప్రాప్తే సన్నిధే కాలే నైనే చతుర్థం కాలే. మనసుకు పట్టడం ఎలా పడుతుందంటే, అది మనసుకు ఎలా పడుతుందంటే, నువ్వు ఒక ఇంగువ డబ్బాలో వేశావు, ఇంగు తీసుకొచ్చి డబ్బాలో వేశాడు, ఇంగు అంతా వాడేశాడు. అయినా డబ్బా వాసన చూడు ఎలా ఉంది? వాడిస్తుంది. మళ్ళా మన మనస్సు కూడా సినిమాకి ఎండ్ వచ్చేసాడు. అయినా కూడా అందులో పాటలు తిరుగుతూ ఉంటాయి, డైలాగులు తిరుగుతూ ఉంటాయి. ఎందువల్ల? అవి మనస్సుకు పట్టు. అవునా? మరి వాస్తవానికి మనసుకి ఏం పట్టాలి? బృందావన నది అందరిది గోవిందుడు అందరి వాడే, బృందావన నది అందరిది గోవిందుడు అందరి వాడే. ఎందుకే రాత ఈయన సూయలు అందములందరి ఆనందములే.